అదే విధంగా అవుట్స్కట్స్ లో ఉన్నటువంటి అమీన్పూర్ అని ఒక అవుట్స్కట్స్ లో 350 ఎకరాల చెరువు ఉండే. అమీన్పూర్ చర్చ చేదారు, ఎందుకంటే భారీ స్థాయిలో భవంతులు, భారీ స్థాయిలో అపార్ట్మెంట్ అక్కడ వచ్చినాయి, పెద్ద ఎత్తున హై రైజ్ బిల్డింగ్స్ అన్ని అక్కడ వచ్చినాయి. అంతేకాదు చెరువు మధ్యలో రోడ్డు కూడా వేశారు. సో 350 రొటేషన్ తప్పేవారు అదే అంటున్నా. ఇదే ఈ సీక్వెన్స్ వస్తే ఇప్పుడు రోడ్డు వేశారు, ఈ చెరువులు కబ్జా 350 ఎకరాలు ఉన్న అమీన్పూర్ చెరువు ఈరోజు 205 ఎకరాలు ఉంది. ఇప్పుడు హుసేన్ సాగర్ ప్రస్తావించాం. ఈ విధంగా హైదరాబాద్లో ఉన్న ప్రముఖ లేక్స్ ఈరోజు ఎంతవరకు కబ్జా అయిపోయినాయంటే, హుసేన్ సాగర్ 75% కబ్జా అయిపోయింది లేక్, ఉస్మాన్ సాగర్ 60%, హిమాయత్ సాగర్ 55%, సామీర్పేట చెరువు 50%, సరూర్ నగర్ చెరువు 60%. ఈ విధంగా లేక్స్, పర్సంటేజ్ ఆఫ్ లేక్స్ టోటల్గా కబ్జా అయిపోయినాయి, కొన్ని పూర్తిగా కనుమరుగైపోయినాయి. వీటికి రీజన్స్ ఎందుకు ఇట్లా కబ్జా అయిపోయినాయంటే, ఒకటేమంటానంటే ల్యాక్ ఆఫ్ క్లియర్ బౌండరీస్. మీరు ఇందాక అడిగారు మాకెట్లా తెలుస్తుందని. సో గవర్నమెంట్ ఏం చేసి ఉండవలసి ఏం చేసి ఉండవలసిందంటే, ఈ రీజన్స్ ఎందుకు అయి ఉండొచ్చు అంటే, ఒకటి ల్యాక్ ఆఫ్ బౌండరీస్ లేదా ల్యాక్ ఆఫ్ ఓనర్షిప్ ఇన్ ద గవర్నమెంట్ బ్యూరోక్రాట్స్. వాళ్ళు మొదల నుంచే ఇది ఏరియా ఇది అని బౌండరీస్ ఫిక్స్ చేసి అందరికీ తెలిసే విధంగా బోర్డులు ఫిక్స్ చేసి గతంలోనే చేసి ఉండుంటే, నా బోర్డాడు ఎవడన్నా కొనుక్కాట వెళ్ళినప్పుడు అక్కడ బోర్డు కనిపిస్తే వెనక్కి వెళ్ళిపోయాడు. సో ఈ ల్యాక్ ఆఫ్ బౌండరీస్, ల్యాక్ ఆఫ్ ఓనర్షిప్ 50% అనుకుంటే, ఇంకా తర్వాత మనకు వచ్చేసరికి గవర్నమెంట్ అథారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎన్ఫోర్స్మెంట్ లేదు. వాళ్ళు దీని గురించి మానిటరింగ్ కానీ ఎన్ఫోర్స్మెంట్ కానీ లేకపోవటం, దాని రీజన్స్ మనం పరిశీలించినట్టయితే డేటా ప్రకారం 30%. ఈ ఇంకా కబ్జా ఎందుకు గురైందంటే, ఒక 20% కబ్జా ఎందుకు అయిందంటే, రీజన్స్ మనం జనరల్గా ఆలోచించినట్టయితే, ల్యాండ్ రేట్స్ హైదరాబాద్లో భయంకరంగా పెరిగిపోతూ ఉన్నాయి. ల్యాండ్ కాస్ట్ ఎప్పుడైతే పెరిగిపోతూ ఉందో, ఎవరైనా అక్రమార్కులు లేకపోతే వేరే ఆలోచన ఉన్న వాళ్ళు ఈ కబ్జా మీద దాస ఎక్కువ పెడుతున్నారు. ఈ ల్యాండ్ కాస్ట్ పెరిగిపోవటం వల్ల కబ్జా పెరిగిపోవటం అనేది ఒక 20% జరిగింది. సో ఈ ప్రధానమైన మూడు కారణాల వల్ల చెరువులు మేజర్గా హైదరాబాద్లో కనుమరుగైపోయి కబ్జా అయిపోయే పరిస్థితికి వచ్చింది.